మాజీ సీఈఓ రవి ప్రకాష్కి నోటీస్ గడువు ముగిసింది. అందువల్ల ఇవాళ 11 గంటలకు ఆయన పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది. ఆయన హాజరు కాలేదు కాబట్టి ఆయన్ని అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవి ప్రకాష్ ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. అందువల్ల రవి ప్రకాష్ అరెస్ట్ అవుతారన్న వాదన వినిపిస్తుంది. పోలీసులు రవి ప్రకాష్ కోసం గాలిస్తున్నారు. అలంద మీడియా సంస్థ డైరెక్టర్ కౌశిక్ రావు కంప్లైంట్తో రవి ప్రకాష్పై ఫోర్జరీ, డేటా చోరీ కేసు నమోదు చేశారు. ఈ 9న రవి ప్రకాష్ ఇంట్లో సైబర్ క్రైమ్ పోలీసులు తనిఖీ చేశారు. అయితే తనిఖీలు చేసిన రోజు నుంచి రవి ప్రకాష్ కనిపించడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళింది చెప్పలేదని ఆయన భార్య తెలిపారు. రవి ప్రకాష్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయి. ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చిన పోలీసులు చివరిగా CRPC 41 కింద మరో నోటీస్ జారీ చేశారు. దాని ప్రకారం ఆయన 3 రోజుల్లో పోలీసుల ముందు హాజరు కావలసి ఉంది. అలా జరగలేదు కాబట్టి అరెస్టు చేసే అవకాశాలున్నాయి. రవి ప్రకాష్ ఫోర్జరీ చేశారని చెప్తున్న సంతకంతో పాటు ఫోర్జరీ వల్ల ఇబ్బందులు పడినట్లు చెప్తున్న వ్యక్తి అసలు సంతకాన్ని పోలీసులు ఇంతకు ముందే సేకరించారు. ఆ రెండింటిని పోల్చడంతో పాటు వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించి ప్రాథమిక నివేదిక తెప్పించుకున్నారు. తనపై ఉన్న కేసులపై రవి ప్రకాష్ ఓవైపు నలంద మీడియా సంస్థ ప్రతినిధులతో రాజీ ప్రయత్నాలు చేస్తూ మరోవైపు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఆయన ముంబై వెళ్లారని కాదు ఏపీ వెళ్లారని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విచారణకు హాజరైతే ఖచ్చితంగా అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో రవి ప్రకాష్ విచారణకు హాజరు కావట్లేదని తెలుస్తుంది. రవి ప్రకాష్తో పాటు సీనీ నటుడు శివాజీకి CRPS 160 సెక్షన్ కింద సైబరాబాద్ పోలీసులు 2 సార్లు నోటీసులు జారీ చేశారు. వీటికి ఇద్దరు స్పందించలేదు. అందుకే సోమవారం రాత్రి మరోసారి CRPC 41 కింద నోటీసులు జారీ చేశారు. తాజా నోటీస్ ప్రకారం 3 రోజుల్లో విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలి. ఇవాళ విచారణకు రాకపోతే ఇద్దరిని అరెస్టు చేసేందుకు అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.